सहज नटनी ఎలా అక్కడ తెచ్చుకునారో చాలా సహజంగా ఉంటారు అందర్నీ కూడాను సో ఆమెతో నేను ఒక రెండు మూవీస్ చేశాను వాళ్ళ సొంత బ్యానర్ లో సీరియల్ కూడా చేశాను అండ్ ముందుగా అంటే మామ్ అన్నారని చెప్పారు ప్రార్థన చదువుతా ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడుకోవడమే ఈ రోజు అంజలి గారు నేను ఎంత మనసిపి మాట్లాడుకుంటామో సో ప్రార్థన మీన్స్ దేవుడితో మనం మాట్లాడుకోవడమేనండి ఇది తప్పు ఒప్పుల సమస్య ఎక్కడా లేదు ఎందుకంటే మనకి స్వేచ్ఛ ఉంది స్వతంత్రత ఉంది మనము పుట్టిన బ్యాక్గ్రౌండ్ ఏదైనప్పటికీ కూడా మీరు అన్నట్లు కొన్ని పరిస్థితులు ఒక మీకు ఇప్పుడు ఒక హెడేక్ ఉంటేనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఒక జ్వరం వచ్చిందంటేనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు సో అలానే మనల్ని కొన్ని కొన్ని తెలియని మన పరిస్థితులు కొంత ట్రూత్ వైపుకు మనల్ని నడిపిస్తాయి సో మా బాబు హెల్త్ విషయంలో నేను మీలానే నాకు ఒక వాళ్ళ క్లాస్ టీచర్ చెప్పడం జస్ట్ నేను చర్చిలోకి వెళ్ళడం ఫస్ట్ నుంచి కూడా నాకు జీసస్ని చూసినప్పుడు ఆయన ఏంటి ఇలా దెబ్బలు తింటవేంటి అన్నీ చూసినప్పుడు డెకరేషన్గా ఉండేది మనకి సైడు సో ఈయన మాత్రం ఒక మనిషి మానమాత్రుడుగా సిలువు మీద రక్తం ఎందుకు అని చూసినప్పుడు జనరల్గా క్రిస్మస్ టైంలో అండ్ న్యూ ఇయర్ టైంలో మాకు తెలియకుండానే పక్కన చర్చికి వెళ్ళి మేము కూడా క్యాండిల్ వెలిగించి దండం పెట్టుకుని వచ్చేదాన్ని అంతేకాని ఆయన చూసినప్పుడు అట్లా చూడాలనిపించేది ఆ దీనత్వం అది చూసినప్పుడు ఎక్కడో ఇక్కడ కనెక్టివ్ అయ్యేది నాకు సో అలా నేను వెన్ ఐ స్టార్టెడ్ రీడ్ బైబుల్ చదువుతున్నప్పుడు అందులో సత్యం ఏంటి సర్వసత్యం ఏంటి ఆయన అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని తెలిసినప్పుడు ఐ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ ఎ సేవియర్ ఇన్ మై లైఫ్ అదే బాబుకి అప్పుడు హెల్త్ ఇష్యూ అయిందని నేను కూడా మీరు చాలా ఎంట్రీలో చెప్పారు యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్ కాకపోతే నేను అనేది ఏంటంటే అంత క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు మీరు ఎక్కడైతే మీరు పుట్టారు ఎక్కడైతే మీరు పెరిగారు ఆ వాతావరణంలో మీకు నమ్మకం కలగలేదా న్యాయం జరగలేదా ఎందుకు అటువైపు నమ్మకము న్యాయం అని ఏం కాదండి అవన్నీ చేశాను నేను నాకు తెలియని కూడా చేశాను అదిట మీరు తాయెత్తులు కట్టేదాన్ని విభూతి పెట్టాను అష్టోత్తరం సహస్రం మరులు మహానవిద్యాలు ఇన్ని చేసిన మీరు నాకు అదే నాకు ఆశ్చర్యం ఏంటంటే అటువైపు ఎలా హౌ కమ్ యు ఆర్ ఇంటూ టర్న్ ఇంటూ జస్ట్ ఏం లేదండి దేవుడు ఒక మాట చెప్తాడు ఒక్కడిని నేను ఆకర్షించుకుంటేనే కానీ వాడు నా యుద్ధకు రాలేదని దేవుడు చెప్తాడు సో పిలుచుకున్నవారు అనేకులు ఏర్పరచుకున్నవాడు కొందరే అని చెప్తాడు సో గాడ్ చూజన్ మీ లేకపోతే నేను చెప్పాను కదా ఇంకా సుప్రభాతంగా ఇవన్నీ మాకు ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి అండ్ అట్లా నా లైఫ్ టర్న్ అయ్యి నాకు తెలియకుండానే బైబుల్ చదువుతున్నప్పుడు హూ ఇస్ క్రైస్ట్ క్రీస్తు ఎవరు చరిత్ర తీసుకుంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం సో హిస్టరీ అది ఆయన ఉన్నది నిజం సో అది ఏంటి అని చదువుతున్నప్పుడు అది అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది ఆయన ఎందుకు సిలువ యాగమయ్యాడు ఆ బైబుల్ చదువుతున్నప్పుడు నాకు తెలియకుండానే ఐ కనెక్ట్ విత్ గాడ్ అండ్ నేను కూడా చాలా మొండి అమ్మాయిని ఎవరో ఏదో చెప్పారని నమ్మే స్వభావం అయితే నాది కాదు సో మన హిందూ ధర్మం కూడా చెప్తుంది అగ్ని ఆరుతూ పురుగు చావదు అంటే ఆత్మకి చావు లేదు రేపు ఈ ఆత్మ పరిస్థితి ఏంటి అంటే ఆ ఆత్మని నిత్య నరకంలో నుంచి నిత్య జీవం సో ఈ నరకం మనం కూడా స్వర్గం నరకం అని అంటాము దీన్ని సో ఆ నిత్య జీవానికి తీసుకెళ్ళగలిగినది ఆయన రక్తంలో మనం కడగబడినప్పుడే ఎందుకంటే ఆయన పాపం లేని మనిషిగా పాపం లేని దేవునికి నరునికి మధ్యవర్తి ఒకటి క్రీస్తు యేసు సో ఆయన పరిపూర్ణమైన మానవుడిగా పరిపూర్ణమైన దేవుడిగా ఆయన పుట్టుకలు సో ఇది తీసుకెళ్తే అది చాలా ఒక డివోషనల్గా అది ఇంకా వేరే విధంగా వెళ్ళిపోతుంది ఎందుకంటే మన ప్రేక్షకులు మహానుభావులు నా సహోదరులు నా సహోదరులు కొంతమంది నచ్చిన వారు ఉంటారు సో తప్పకుండా వన్ యూ అండ్ మీ మెట్ వన్స్ కూర్చున్నామంటే డెఫినెట్గా నేను షేర్ చేసుకుంటానండి సో అట్లా నేను కనెక్ట్ అయ్యాను అనమాట అంటే సొసైటీలో ఒకటి ఉందండి ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఫైనాన్షియల్ వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నా వాళ్ళు డబ్బు కోసం మాత్రమే ఇలా కన్వర్ట్ అవుతున్నారు అనేది ఒక మాట ఉంది సో దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు నేనైతే ఎప్పుడు అట్లా వినలేదు అండ్ నా చిన్న క్రైస్తవ జీవితం ఎప్పుడు అట్లా లేదండి నేను కూడా దేవుని మహాకృపను బట్టి భూదిగంతముల వరకు దేవుడు ఆయన విట్నెస్ ఆఫ్ గాడ్గా నన్ను వాడుకున్నాడు అండ్ ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే అనేక మంది క్రీస్తును వాడుకుంటున్నారు దివ్యవాణి క్రీస్తులో వాడబడింది అనేది మా టెస్టిమోని అండ్ ఎప్పుడు నేను అసలు అటువైపు నేను చూడలేదండి చాలా ఒక 10 ఇయర్స్ వరకు నేను డివోషనల్ గా నా లైఫ్ ఒక జర్నీ అయింది. దేవుడు ఆ డోర్ క్లోజ్ చేసి మరలా నేను ఇటు రావటం మేబీ ఉంటే ఉన్నారేమో, అన్నింటిలో ఎక్కడ ప్యూరిఫై పర్ఫెక్ట్ అనే వాళ్ళు ఎక్కడ ఉండరు కదా. ఈవెన్ నన్ను కూడా అంటారు, నువ్వు ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నానని ఇప్పుడు మళ్ళీ పాలిటిక్స్కి వెళ్ళావా, ఎక్కడికి వెళ్ళాలని. అది ఆన్సర్ చెప్పేటువంటి కరెక్ట్ ఆన్సర్ చెప్పగలిగిన సత్తా నా దగ్గర ఉంది. ఉషారాణి గారు అంటే ఇష్టమా పిలవడం మిమ్మల్ని? దివ్యవాణి గారు అంటే ఇష్టం. ఉషావాణి అంటే నాకు దివ్యవాణి అని పిలిస్తేనే ఇష్టం కదా. ఒరిజినల్ నేమ్ ఉషావాణి. సో నాకు ద్వారకీష్ గారు దివ్య అని పెట్టారు. మా మమ్మీకి వాణి అంటే బాగా ఇష్టం. సో ఆమె రెండు కలిపి దివ్యవాణి అయిపోయింది. ఓకే ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి మరి టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? సూన్ మీకు చెప్తానండి తొందరలో. అంటే అన్ని పార్టీలు పిలిపించడం మాట్లాడటం జరిగింది.